హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు పాన్ కార్డ్ని ఇంటి వద్దే ఉండి నెట్ సెంటర్కు మీ సేవకు వెళ్ళకుండా ఏ విధంగా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. దీనిని మీ ఆధార్ కార్డ్ సహాయంతో 10 నిమిషాల్లోనే అప్లై చేసుకోవచ్చు. పాన్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో కూడా తెలుసుకుందాం. ముందుగా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ని యూజ్ చేస్తూ NSDL అని టైప్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆన్లైన్ పాన్, దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీకు పాన్ అప్లికేషన్ కనిపిస్తుంది. ఇందులో అప్లికేషన్ టైప్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇందులో న్యూ పాన్ ఇండియన్ సిటిజన్ ఫామ్ నంబర్ 49A ఉంది కదా, దానిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ, మనమే అప్లై చేస్తున్నాం కాబట్టి ఇండివిజువల్ అని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేద్దాం. టైటిల్, ఇందులో శ్రీ, శ్రీమతి, కుమారి, ఇందులో ఏదో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా లాస్ట్ నేమ్ లేదా సర్నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మెయిల్ ఐడి, మొబైల్ నంబర్, ఈ విధంగా ప్రతిదీ ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇచ్చే మొబైల్ నంబర్ ఆధార్ కార్డుతో ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి, ఎందుకంటే మీ మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ వస్తుంది. అదేవిధంగా మెయిల్ ఐడి కూడా కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. మీ మెయిల్ ఐడికి అక్నాలజ్మెంట్ కార్డ్ అండ్ పాన్ కార్డు కూడా మీకు ఆన్లైన్లో రావడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ కోడ్ను కూడా మనం ఎంట్రీ చేసి సబ్మిట్ను క్లిక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక టోకెన్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ టోకెన్ నెంబర్ని మనం ఎక్కడైనా రాసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మీరు ఆన్లైన్లో ఫిలప్ చేసే సమయంలో కరెంట్ పోయినా లేదా లాగౌట్ అయినా ఈ టోకెన్ నెంబర్ ద్వారా సైన్ ఇన్ అయ్యి మీ ఫామ్ని మళ్ళీ ఫిలప్ చేసుకోవచ్చు. ఆ నెంబర్ నోట్ చేసుకున్న తర్వాత కంటిన్యూను క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా క్లిక్ చేయగానే మీకు పాన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్ని మనం 5 స్టెప్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ పాన్ కార్డ్ని ఏ విధంగా ఏ మెథడ్లో అప్లై చేస్తున్నామో సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ eKYC eSign అంటే ఆధార్ ఓటీపీ ద్వారా అప్లై చేయడమా, లేదా రెండవది మనం డాక్యుమెంట్స్ అన్నిటినీ స్కాన్ చేసి వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం, ఇది రెండవ ఆప్షన్. ఇది కాకుండా మూడో ఆప్షన్ కూడా ఉంది, ఇది ఫిజికల్గా ఫామ్స్ ఫిలప్ చేసి వాళ్లకు పంపించాల్సి ఉంటుంది. మనము ఆధార్ ఓటీపీ సహాయంతో ఫిలప్ చేస్తున్నాం కాబట్టి నేను eKYC eSign ఆప్షన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేయగానే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఫిజికల్గా పాన్ కార్డ్ మీకు ఇంటి వద్ద కావాలనుకుంటే దాన్ని టిక్ చేయండి. టిక్ చేయగానే తర్వాత కింద మనకు ఆధార్ కార్డు యొక్క 4 డిజిట్స్, లాస్ట్ 4 డిజిట్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఎస్ అని టిక్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది రెండో స్టెప్లో ఉన్నాం. ఆల్రెడీ మనం డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేసాం కాబట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాల్సింది ఏముండదు, కేవలం జెండర్ ఒకటే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళొకసారి చూసుకోండి, ఇక్కడ మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పెళ్ళైన మహిళలు ఖచ్చితంగా ఫాదర్ నేమ్ని మాత్రమే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసినాక మీరు ఫాదర్ నేమ్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. నేను నెక్స్ట్ని క్లిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ విధంగా ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ మనం సక్సెస్ఫుల్ అయ్యాము. ఇప్పుడు థర్డ్ స్టెప్లో ఉన్నాం. సోర్స్ ఆఫ్ ఇన్కమ్, మీ ఇన్కమ్ ఏ విధంగా వస్తుందో దానిని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ పని చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇన్కమ్ అదర్ సోర్స్ అని రాయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీ యొక్క అడ్రస్ కమ్యూనికేషన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. రెసిడెన్షియల్ అడ్రస్ అనేది మనం ఆల్రెడీ ఆధార్ కార్డుతో అప్లై చేస్తున్నాం కాబట్టి ఆధార్ కార్డ్ది తీసుకుంటుంది. ఒకవేళ మీరు ఏదైనా ఆఫీస్లో పనిచేస్తున్నారైతే ఆఫీస్ యొక్క అడ్రస్ రాయాల్సి ఉంటుంది. సో మన ఆధార్ కార్డుతో చేస్తున్నాం కాబట్టి ఎలాంటి అడ్రస్ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ సేవ్ డ్రాఫ్ట్ని మనం క్లిక్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఫామ్ మనం ఫిలప్ చేయడం జరిగింది. ఇవన్నీ అయినాక నెక్స్ట్ని సెలెక్ట్ చేయండి. ఈ విధంగా 3 స్టెప్లు మనం కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు 4th స్టెప్, AO కోడ్.
ఫ్రెండ్స్, ఇక్కడ ఏవో కోడ్ అనేది మనకు తెలియదు కాబట్టి ఇండియన్ సిటిజన్ ఉంది కదా, దానిని సెలెక్ట్ చేయండి. ఇది సెలెక్ట్ చేయగానే కొన్ని ఆప్షన్స్ మనకు రావడం జరుగుతుంది. స్టేట్, మీ స్టేట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేయండి. నేను తెలంగాణని సెలెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా సిటీ, మీ డిస్టిక్, నేను మంచిర్యాలని సెలెక్ట్ చేశాను. మీ యొక్క విలేజ్ కానీ మండల్ కానీ ఏ వార్డులో ఉందో ఆ వార్డుని కరెక్ట్గా సెర్చ్ చేయండి. వార్డ్ 1, వార్డ్ 2 ఇలా ఆప్షన్స్ ఉంటాయి. నాది వార్డ్ 1లో ఉంది కాబట్టి వార్డ్ 1ని సెలెక్ట్ చేస్తున్నాను. ఈ విధంగా ఇవి సెలెక్ట్ చేయగానే మీ యొక్క ఏరియా కోడ్, ఏవో టైప్, ఏవో నంబర్, ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. మళ్ళీ దీన్ని సేవ్ డ్రాప్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఫోర్త్ స్టెప్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. మిగిలింది ఫిఫ్త్ స్టెప్ ఫ్రెండ్స్, దాన్ని కూడా మనం కరెక్ట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇచ్చే ఐడి కార్డ్ ప్రూఫ్ ఆధార్ కార్డ్ కాబట్టి ఇక్కడ మనం ఏం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్, అది కూడా ఆధార్ కార్డే కాబట్టి అక్కడ కూడా మనం ఏం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. హిమ్సెల్ఫ్ లేదా హర్సెల్ఫ్ ఏదో ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. మీ యొక్క ప్లేస్, నేను మంచిర్యాలని టైప్ చేస్తున్నాను. ప్లేస్ రాసిన తర్వాత సబ్మిట్ని పై క్లిక్ చేయండి. సబ్మిట్ని క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా ఆన్లైన్లో ఫిల్అప్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు మీ యొక్క ఆధార్ కార్డు యొక్క మొదటి 8 డిజిట్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ 8 డిజిట్స్ని నేను ఎంటర్ చేస్తున్నాను. టోటల్ 5 స్టెప్స్లలో ఏమేమి ఫిల్అప్ చేశామో మళ్ళీ ఒకసారి వెరిఫై చేయాల్సి ఉంటుంది. కాంటాక్ట్ అండ్ అదర్ డీటెయిల్స్, అదేవిధంగా మీ రెసిడెన్షియల్ అడ్రస్. 3వ స్టెప్ ఏవో కోడ్. 4వ స్టెప్ డాక్యుమెంట్ డీటెయిల్స్. ప్రతి డీటెయిల్స్ని ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ డీటెయిల్స్లో ఏమైనా కరెక్షన్ ఉంటే దాన్ని ఎడిట్ అని క్లిక్ చేయండి. నా యొక్క ఫామ్లో అన్నీ కరెక్ట్గానే ఫిల్అప్ చేశాను కాబట్టి నేను ప్రొసీడ్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్, ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి పేమెంట్ చేయడానికి. నేను ఇందులో పేటిఎంని క్లిక్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకవేళ మీ ఫామ్ ఫిల్అప్ చేయడంలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, పేమెంట్ సక్సెస్ఫుల్ కాకపోయినా మీ అకౌంట్లో మళ్ళీ పేటిఎం అకౌంట్లో యాడ్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఫిజికల్గా కార్డు కావాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఇక్కడ ఈ అమౌంట్ని పే చేయాల్సి ఉంటుంది. సో ఐ అగ్రీ అని సెలెక్ట్ చేసి ప్రొసీడ్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ పే కన్ఫర్మ్ను సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే మీ యొక్క పేటిఎంతో రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నెంబర్తోని మనం పేమెంట్ చేద్దాం. సో ఇక్కడ మీ రిజిస్టర్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ను సెలెక్ట్ చేయండి. ఈ విధంగా మీకు ఒక పేమెంట్ రిసిప్ట్ అనేది మీకు కనిపిస్తుంది. కంటిన్యూను సెలెక్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు మీ ఆధార్ కార్డుతో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్తోని ఒక ఓటీపీ ద్వారా అథెంటికేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఐ అగ్రీ సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ఆప్షన్ ఉందిగా, అథెంటికేట్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని మనకు కంటిన్యూ ఈ కేవైసీని సెలెక్ట్ చేయండి. ఏదైతే మొబైల్ నెంబర్కి రిజిస్టర్ అయి ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఓటీపీని మనం 3 టైమ్స్ని మనం రికవర్ చేసుకోవచ్చు. ఈ ఓటీపీ అనేది మనకు 10 నిమిషాల వరకు వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇచ్చే ఆధార్ కార్డు, ఆ మొబైల్ నెంబర్ అనేది మీ దగ్గరనే ఉండాలి. మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి కింద సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. సబ్మిట్ చేయగానే కంటిన్యూ విత్ ఈ సైన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎన్ఎస్డిఎల్ ఈ సైన్ ఉంది కదా, ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీ యొక్క ఆధార్ నంబర్ లేదా వర్చువల్ ఐడి ఏదో ఒకటి మనం
ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఐ హియర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ రిక్వెస్ట్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఈ విధంగా మళ్ళీ మీ మొబైల్కి రెండవ ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక అక్నాలజ్మెంట్ రావడం జరుగుతుంది. దీన్ని మీరు ఓపెన్ చేయాలంటే దీనికి ఒక పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పాస్వర్డ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఎలాంటి డాష్లు కాలమ్స్ లేకుండా డైరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే మీకు ఒక అక్నాలజ్మెంట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ నా మెయిల్కు పాన్ కార్డ్ రావడం జరిగింది. నేను 21న అప్లై చేశాను, సమ్ టెక్నికల్ ఇష్యూ కారణంగా నాకు పాన్ కార్డ్ లేట్గా రావడం జరిగింది, అంటే 22 తేదీన రావడం జరిగింది. ఒకవేళ మీరు అప్లై చేసే సమయంలో ఎలాంటి టెక్నికల్ ఇష్యూ లేకుండా సర్వర్ బిజీ లేకుండా ఉండున్నట్లయితే మీకు 1 అవర్ లోపు మీకు పాన్ కార్డ్ మెయిల్కు రావడం జరుగుతుంది. ఈ పాన్ కార్డ్ని కూడా ఓపెన్ చేయాలంటే దానికి కూడా పాస్వర్డ్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఇది మీ మెయిల్కి వచ్చిన పాన్ కార్డ్ ఫ్రెండ్స్, దీనిని ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూపించాను చూడండి, DDMMYY అని. ఈ పద్ధతిలో మీరు పాస్వర్డ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మీ పాన్ కార్డ్ ఆన్లైన్లో మీ మెయిల్కి రావడం జరిగింది. ఈ పాన్ కార్డ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని కట్ చేసుకొని ఐడి ప్రూఫ్గా లేదా మీ బ్యాంకులో దేనికైనా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా నెట్ సెంటర్కు మీ సేవకు వెళ్లకుండానే ఇంటి వద్దనే ఉండి 10 నిమిషాల్లో పాన్ కార్డ్ని అప్లై చేయవచ్చు. 1 అవర్ తర్వాత పాన్ కార్డ్ని డౌన్లోడ్ కూడా చేయొచ్చు.